స్వామీ, నిన్న రమణ భగవాను వారి సందేశంలో వాసనలు కూడా పరబ్రహ్మంలో భాగమే, ఆ జ్ఞానం కలిగి ఉండాలి మనం అని అంటున్నారు స్వామి. మనం ఒకసారి శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులు, ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా గొప్ప విషయం రవి గారు, ఈ పరబ్రహ్మములో వాసన అన్నది చాలా మొత్తం ఆశాంతం కూడా ఇందులోనే ఉంది. ఎట్లా అంటే, మనం విచారణ చేద్దాం. ఇప్పుడు దీంట్లో రెండు విషయాలు ఉన్నాయి. అసలు విచారణ ఎట్ట చేయాలి, నేనెవరు అన్నది ఒకటి. రెండోది, వాసనలు పరబ్రహ్మంలో భాగమైతే ఏమిటి, దానివల్ల వచ్చే మనకి లాభం ఏమిటి, ఇది విచారణ చేసుకుంటే మనకి భగవాన్ యొక్క సిద్ధాంతం మనకి మనోమూలం అర్థమవుతుంది. ఇక్కడ రెండు పదాలు, ఒకటి పరబ్రహ్మము, రెండు వాసన. జాగ్రత్తగా ఫాలో అవ్వండి. పరబ్రహ్మము, వాసన, దీన్ని విచారణ చేసేటట్టయితే వాసన అన్నారు. వాసన అంటే అర్థం ఏమిటి అంటే, మనం కావాలనుకునేది, మనకి తెలిసేది, రెండు అంతేగా. సరే, ఇప్పుడు మనకి ఏమున్నాయో ఒకటి అనుభవం ఉంది, పంచేంద్రియాల ద్వారా అనుభవం ఉంది, అందులో వాసన ఒకటి కదండి. పంచేంద్రియాలకి ప్రపంచంలో కావాలనిపించడం, అది దాని వాసన. దాని కోరిక దానికి వాసన అని పేరు. ఇది కోరితే దానికి వాసన అని పేరు. ఇది తెలిస్తే పంచేంద్రియాల ద్వారా ఇది ఒక వాసన. ఇప్పుడు వాసన ద్వారా పరబ్రహ్మములో భాగమే వాసన. ఎట్లా ఇవిడు విచారణ చేసేటట్టయితే, ఈ మధ్య మనకి 2019లో కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చిన తర్వాత, ఆ కోవిడ్ తగ్గిపోయిన తర్వాత మరి కొంతమందికి వాసన తెలియలేదు, కొంతమందికి రుచి తెలియలేదు, రకరకాల రుగ్మతలు వచ్చినాయి దానివల్ల, ఇబ్బందులు. మరి కోవిడ్ అనే జబ్బు వచ్చిన తర్వాత సరే వాసన తెలియలేదు. సరే, ఇప్పుడు వాసన వస్తువులో ఉందా, నా దగ్గర ఉందా అని ఒక చిన్న ప్రశ్న. ఒకవేళ వస్తువులో వాసన ఉంటే నాకు తెలియాలి కదండి. ఒకవేళ వస్తువులు వాసన ఉండేటట్టయితే నా ఇంద్రియాలతో నాకేం పని లేదు, అదే గ్రహింపులోకి వస్తుంది అంతే కదా. ఇప్పుడు నాకేమో వాసన తెలియట్లేదు, పదార్థం అక్కడే ఉంది. వాడికేమో వాసన తెలుస్తుంది ఇంకో అతనికి, పదార్థం అక్కడే ఉంది. ఇప్పుడు వాసన పదార్థంలో ఉందా, నా దగ్గర ఉందా అనే చిన్న ప్రశ్న వేసుకోవాలి అనిపించడం పేరు జ్ఞానం. జ్ఞానం అంటే ఇంకేదో కాదు, వస్తువులో ఉందే అయితే వాడికి తెలిసినట్టు నాకు తెలియాలి. ఒకవేళ వస్తువులో లేకపోతే నాకు తెలియనట్టు వాడికి కూడా తెలియకుండానే ఉండాలి. రెండు అనుభవం అంటే ఇద్దరికి ఒకలానే ఉండాలి. వస్తువులు ఉంటే రుచి అట్లనే ఉంది. అట్లానే మనకి హోమియో అనే ఒక వైద్య విధానం ఉంది. హోమియో అంటే తేలిగ్గా తెప్పాలంటే పెద్దలు ఏం చెబుతారంటే, సారూప్య సిద్ధాంతము, ఏది ఇక్కడ ఉందో ప్రపంచంలో అదే ఉంది. ఏ జబ్బు అయితే వస్తుందో ఆ లక్షణాలకి సరిపడ ఆ గుణం కలిగిన ఔషధాన్ని స్వీకరిస్తే జబ్బుది, అది సారూప్యము. సారూప్యము అంటే అది అంత సారూప్యమే ఉంది. అయితే ఈ రుచి పోయిన వాళ్ళు నా దగ్గరకు వచ్చారు, కొద్దిమంది వస్తే వాళ్ళకి హోమియోలో నాట్రమూర్ అని ఒక మందు ఉంది, నాట్రమ్ యూరిటికం అంట, అంటే సముద్రంలో ఉప్పు నుంచి తయారు చేసే మందు అది. అయితే ఉప్పు తింటే మరి రుచి తెలియ వాసన తెలియాలిగా, రుచి కానీ ఉప్పు తింటే మరి తింటూనే ఉన్నాం వాసన తెలియట్లేదు. అంటే ఉప్పుని సూక్ష్మీకరణ చేసినప్పుడు, చాలా సూక్ష్మాంశంగా వెళ్ళినప్పుడు ఉప్పు అనే దాని లక్షణం ఏదైతే ఉందో ఆ లక్షణంగా తయారు చేసినప్పుడు
దాన్ని స్వీకరించినప్పుడు ఏం చేస్తుంది అంటే చూడండి చిత్రం ఏంటి నేను నాట్రమోర్ అనే మందు వేసుకుంటే నాకు వాసన నా దగ్గర నాకు అడ్డుగా ఉన్న రుగ్మత పోయి నాకు వాసన అంటే నా ఇంద్రియాల్లో కదా వాసన పంచ జ్ఞానేంద్రియాల్లో వాసన ఒకటి అంతర్జ్ఞానేంద్రియాల్లో అంతా పరబ్రహ్మస్వరూపం మీరు పరబ్రహ్మమే నేను పరబ్రహ్మమే అసలు ఉన్నదే పరబ్రహ్మం ఈ పరబ్రహ్మంలో ఏమైంది అంటే ఇక పేర్లు పెట్టద్దు దానికి దేవుడు అవి ఏవి అనద్దు పరబ్రహ్మం అంటే ఉన్నదేదో అది నేను మీరు అందరూ ఈ ఉన్నదానికి వాసన తెలియట్లేదు ఉన్నదానికి వాసన అనే ఇంద్రియం అందులో ఉంది వాసన అనే ఇంద్రియం ఎక్కడుంది అందులోనే ఉంది ఉన్నదాంట్లోనే వాసన అనే అంటే పంచేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నదాంట్లోనే ఉన్నాయి అర్థమవుతుందో కాబట్టి ఇప్పుడు నేను నాట్రమోర్ వేసుకోవటం వల్ల ఇంద్రియ శక్తి పెరిగింది ఆ సూక్ష్మాంశం వల్ల ఉప్పు వల్ల కాదు అందులో ఉన్న సూక్ష్మీకరణ చేసినప్పుడు పొటెన్సైజ్ అంట చేసినప్పుడు ఆ నాట్రమోర్ అనే మంది ఎప్పుడైనా వాసన తెలియకపోతే నాట్రమోర్ 30లో వేసుకుంటే ఆ ఇంద్రియ శక్తిని పెంచుతుంది అక్కడే ఉంది ఇంద్రియము ఇంద్రియము అక్కడే ఉంది దాని శక్తి అక్కడే ఉంది దానికి ఇది సహాయం చేస్తుంది అది ఏం చేయదు మళ్ళీ దాంట్లో కూడా గుణం లేదు మళ్ళీ మీ దగ్గర ఉంటే ఇది పెంచుతుంది కానీ ఒకవేళ మీ దగ్గర ఆ ఇంద్రియ శక్తి లేకపోతే బయట నుంచి మీరు ఏం తీసుకున్నారా ఏది లేదో అది సంపాదించుకునే అవకాశం లేదు ఏది ఉందో దాన్ని కూడా సంపాదించుకునే అవసరం లేదు ఇది పరమాత్మ తత్వం సరే జ్ఞానమన్న జ్ఞానం అంటే అర్థం ఏంటి ఇప్పుడు నేను మాత్రం వేసుకున్నాను నాట్రమోర్ నాకు వాసన తెలిస్తే వస్తువు వాసన నాకు తెలుస్తుంది నాకే అట్లా కాకుండా నాకు ఇంద్రియ శక్తి పనిచేయట్లేదు వాసన చూసుకుంటూ వెతుకుతూ 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 వాసన ఎక్కడుంది ఇప్పుడు నా దృష్టిలో వస్తువులో ఉంది నా దృష్టిలో వాసన ఎప్పటికైనా తెలుస్తుంది ఇప్పుడు నా దృష్టిలో పరమాత్మ ఎక్కడున్నాడు వస్తువులో ఉన్నాడు బాహ్య ప్రపంచంలో ఉన్నాడు ఎప్పటికీ తెలియదు ఆ ప్రయాణం ఎప్పటికీ పూర్తి కాదు మీకు మీకు అర్థమైంది ఇక్కడ ఒక విచిత్రమైనది ఏంటంటే వాసన ఎక్కడ ఉందో వాసన ఇప్పుడు ఆ వస్తువు అక్కడ ఉంది బాగానే ఉంది ఒకడేమంటున్నాడంటే చింతకాయ పచ్చడి వాసన బాగుంది అంటున్నాడు నాకు తెలియట్లేదు అంటున్నాను నేను చింతకాయ అక్కడే ఉండేటట్టే నాకు తెలియాలి వాడికి తెలియాలి నాకు తెలియకపోతే వాడికి కూడా తెలియకూడదు వస్తువు లక్షణమే అయితే కానీ నాకు తెలుస్తుంది వాడికి తెలియట్లేదు అనే మాటకి నాకు తెలియదట్లేదు వాడికి తెలుస్తుంది అంటే వస్తువులో లేదు అన్న విషయం గ్రహించటానికి ఆ గ్రహించటానికి పెట్టిన పేరు జ్ఞానం జ్ఞానం అంటే అది మీకు అర్థమైంది ముందు ఇక్కడ మొదలవ్వాలి ఇది విచారణ ఇప్పుడు ఇప్పుడు ఎక్కడుంది నాకు వాసన ఏ వాసన అయినా ఎక్కడుంది ఏ వాసన అయినా సరే అంటే వస్తువులో లేదు అది గ్రహించే గుణం నాలో ఉంది రకరకాలు వేరుగా ఉన్నా కూడా మళ్ళీ అది అందులోనే ఉంది ఇప్పుడు వాసన ఎక్కడుంది పరబ్రహ్మములో ఉంది అంటే ఉన్న వస్తువు ఉన్న చోటే ఉంది కానీ బయట వస్తువులో లేదు రుచి రంగు అన్నీ అక్కడే ఉన్నాయి ఇప్పుడు గుర్రంకి ఒక రంగు కనపడదు అంటారు అట్లానే గబ్బిలానికి ఇంకేదో కనపడదు అంటే దాని దగ్గర అక్కడ పరబ్రహ్మంలోనే పరబ్రహ్మంలో ఉంటే ఆ వ్యక్తీకరణం అవుతుంది పరబ్రహ్మంలో లేకపోతే వ్యక్తం కాదు ఏది అది వైవిధ్యం వల్ల సృష్టి అంటున్నాం అయిందా రవి గారు ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చా నేను విచారణ చేసి సర్వ ఇంద్రియ శక్తులు ఎక్కడున్నాయంటున్నా పరబ్రహ్మము నాలోనే ఉన్నాయి నాలోనే ఉన్నాయి క్లియర్గా ఉంది చాలా క్లియర్గా ఉంది బయట లేవుగా ఒప్పుకుంటారా సరే పరబ్రహ్మములో అంటే ఉన్న దాంట్లో రెండు ఉన్నాయి మళ్ళీ ఉండటం లేకపోవటం ఇందాక వాడికి చింతకాయ పచ్చడి వాసన తెలిసింది అంటే ఉన్నది నాకు తెలియట్లేదు లేదు క్లియర్గా ఉందా ఉంది ఎవరికైనా ఏదైనా ఏ ఇంద్రియ శక్తులైనా సరే అంతర్ అంటే పంచతన్మాత్రలు అన్నారు దాన్నే మనసు బుద్ధి చిత్తం అహంకారం కూడా వాటినే అన్నారు ఊరికే మనం ఊరికే అపార్థం చేసుకొని గంభీరం చేసుకొని తికమక పడాల్సిన అవసరం ఏం లేదు చాలా సింపుల్ అది సులువైన విధానం అది ఇక్కడ లేకపోతే ఎక్కడ లేదు
ఇక్కడుంటే ఎక్కడ వెతకక్కర్లేదు సూత్రం. ఇక్కడ లేని ఇంకెక్కడ లేదండి, ఇక్కడే ఉంటే వెతకక్కర్లేదు. ఇప్పుడు భగవాన్ ఏమన్నారు, వాసనలు ఎక్కడున్నాయన్నాం మనం. ఇప్పుడు మీరెవరు, మీరెవరు? పరబ్రహ్మ. ఇప్పుడు వాసనలు ఎక్కడున్నాయి? ఇక్కడ ఒక అద్భుతమైన విషయం ఏమిటంటే, ఇక్కడ ఒక చిత్రం చెబుతాను నేను. పువ్వు ఉంది, పువ్వుకి ఏముంది? వాసన. మరి పువ్వుకు వాసన ఉంటే నాకు తెలుస్తుందా? నాలో వాసన అనేటువంటి ఇంద్రియం పనిచేయటం వల్ల నాకు తెలుస్తుందా? మరి పువ్వు లేకుండా వాసన ఉంటుందా? పువ్వు లేకుండా వాసన ఉంటుంది. ఇప్పుడు పువ్వు కూడా ఎక్కడ ఉండాలి? అంటే నువ్వు అనుకునే వాసన అనే సూక్ష్మం ఎక్కడైతే ఉందో, నువ్వు దేని నుంచి వస్తుందనే స్థూలం అనుకుంటున్నావో, ఆ స్థూలం కూడా పరబ్రహ్మంగానే ఉంది. ద్రష్ట దృక్కు దృశ్యం ఒకటని భగవాన్ చెబుతున్నారంటే విచారణ ఇట్లా లాజిక్ అందులో ఉన్న సూక్ష్మం అర్థం కాకపోతే. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, నాకు ముక్కు వాసన తెలియట్లేదు అని వాసన చూసుకుంటూ దేశం అంతా ప్రపంచం అంతా సకల లోకాలు తిరిగి వస్తాను. నేను ఎప్పటికీ తెలియదు అది నా దగ్గర. ఇప్పుడు అందుకనే మనం ఏమంటాం, నాకు వాసన తెలియట్, నాకు వాసన తెలియట, నాకు వాసన అంటాడు. కానీ నాకు వాసన తెలియట్లేదని వస్తువును దృష్టిలో పెట్టుకొని అంటం వల్ల వాసన ఇక్కడిదని తెలియట్లేదు. మీకు అర్థమైందండి, నాకు వాసన తెలియట్లేదు, నాకు వాసన తెలియట్లేదు అని మనం వాడుతూనే ఉన్నాం. అంటంలోనే జ్ఞానం ఉంది. నాకు తెలియట్లేదు వాసన అంటే నా దగ్గరే పోయింది వాసన, నా దగ్గరే ఉందన్న విషయాన్ని పక్కన పెట్టి మనం వస్తువులో ఉన్న వాసన నాకు తెలియట్లేదు, వస్తువులో ఉన్న వాసన నాకు తెలుస్తుంది అని వస్తువుకు ఆపాదించటం చేత ఉన్న వస్తువుని మర్చిపోయాం. అది నీకు అజ్ఞానం అని పేరు. కాబట్టి పంచ ఇంద్రియ శక్తుల ద్వారా మీరు గ్రహిస్తున్న సమస్త అనుభవాలు ఎక్కడ ఉన్నాయి అంటే నీలోనే ఉన్నాయి. వాసనే అంటే, వాసన అంటే అర్థం ఏంటి? ఒక ఉనికిని గుర్తించటమేగా పంచ ఇంద్రియాల ద్వారా, పంచ తన్మాత్రల ద్వారా లేదా పంచ శక్తుల ద్వారా, పంచేంద్రియాల ద్వారా గ్రహించటమేగా, గ్రహణ శక్తిగా అర్థమైంది. ఇప్పుడు ఎప్పుడైతే మరి జ్ఞానం ఇక్కడ దాకా వచ్చాం, ఇక్కడే ఉంది అన్న విషయం వచ్చాం. ఏంటివి? ఏవైతే నువ్వు బయట అనుభవిస్తున్నావు అనుకుంటున్నావో నీ దగ్గరే నువ్వుగానే ఉన్నాయి. ఇది ఇది వస్తు ప్రపంచానికి, భౌతిక ప్రపంచానికి సంబంధించిన అనుభవం. సరండి, ఇప్పుడు ఇక్కడ ఇకపోతే చింతకాయ పచ్చడి వాసన మీకు తెలిసింది, నాకు తెలియదు. చింతకాయ పచ్చడి వాసన మీకు తెలిసింది అంటే ఇప్పుడు వాసన నాకు తెలిసింది అంటున్నాను, నాకు తెలియలేదు, నాకు తెలియలేదు అంటున్నాను. ఇప్పుడు నేను నేను అని వాడుతున్నాను. తెలియటం తెలియకపోవటం అని రెండు విషయాలు వాడుతున్నాను నేను. తెలియటం తెలియకపోవటం అన్న విషయం భౌతిక బాహ్య ప్రపంచానికి సంబంధించింది. తెలుసు అనేది, తెలియదు అనేది ఏదైతే ఉందో అదే పరబ్రహ్మ వస్తువు. నాకు చింత, నాకేదే అనుభవం ఉంది, నాకేం అనుభవం లేదు అన్నది. నువ్వేంటి అనుభవం గురించి కంగారు పడుతున్నావు, బాధపడుతున్నావు. అట్లా అంటున్నదే, అట్లా అంటున్నది ఏదైతే ఉందో, ఆసక్తి ఏదైతే ఉందో చూడండి. ఇంద్రియ శక్తులు, చూపు, వినికిడి, స్పర్శ, వాసన, రుచి కదా, ఇవి ఇవి అంటూనే బయటికి సంబంధించింది. ఇవి అంటూనే బయటికి సంబంధించింది. ఇప్పుడు ఈ ఐదు కూడా, ఐదు కూడా ఒక అనుభవం, ఐదు కూడా ఒక అనుభవం. ఎవరికి? ఒకరికే కాదు, పరబ్రహ్మకే అనుభవం. కాబట్టి పరబ్రహ్మ అనుభవాన్ని మీరు పంచ ఇంద్రియాలకి సంబంధించిన, పంచేంద్రియ శక్తులకి సంబంధించినటువంటి శక్తుల్ని మనం బయట ఎట్టయితే వెతుకుతున్నామో, ఈ పంచేంద్రియ శక్తులు అట్లా ఉంచి పరమాత్మ, పరబ్రహ్మ, ఆత్మ, జ్ఞానము అని మనం ఏం చేస్తున్నామంటే, భగవంతుణ్ణి బయట వాసన చూడాలని, కళ్ళతో చూడాలని, చెవులతో వినాలని, స్పృశించాలని, గ్రహించాలని ఎంతో తపన పడుతున్నాం. కానీ
ఈ వాసన నాలోదే అనేట్లయితే నువ్వు ఇంద్రియ శక్తులన్నీ నాలోవే అని గుర్తుపట్టినప్పుడు పరమాత్మ నీకు అక్కడ దర్శనమిస్తా. ఇది ఇంకొక విషయం ఏంటి అంటే చూడండి, నాకు చింతకాయ పచ్చడి వాసన తెలిసింది కదండి. చింతకాయ పచ్చడి అనే వాసన ఎక్కడుంది? నాలోనే ఉంది. అయిందండి, నాలోనే ఉంది అనే బదులు నేనుగానే ఉంది, పరబ్రహ్మముగానే చింతకాయ పచ్చడి వాసన ఉంది కదండి. ఇప్పుడు పరబ్రహ్మము ఆ వాసన వేరా? చిన్నగా జాగ్రత్తగా వినండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు, కంగారుగా వినొద్దు. చింతకాయ పచ్చడి ఆ వాసన పరబ్రహ్మము వేరా? కాదండి, ఒకటే అని మీరు చిన్నగా ఇట్లా విచారణ చేశాక తెలిసాక వాసన కోసం మీరు బయటికి వెళ్తారా? నేనే వాసన అయినప్పుడు నా కోసం నేను బయటికి వెళ్తానా? అట్ట బయటికి వెళ్లకుండా ఉండటానికి ముందు అర్థం చేసుకోవటం, అవగాహన అయిన తర్వాత వెళ్లకుండా ఉండటం పేరే జ్ఞానం. అంటే జ్ఞానంగానే ఉంది, అది జ్ఞానంగానే ఉంది. అర్థమైంది, జ్ఞానం అనే మాట ఏమైందంటే సాధన కాదండి, అది అవగాహన. మనం ఏం చేయాలంటే విచారణ చేయటం బాగా తెలియాలి. ఎట్లా విచారణ చేయాలి అని అందరు చెబుతున్నారు. వాసన నాలోదే అయితే అట్లానే, ఇప్పుడు నేను మల్లెపూ వాసనకి ఎక్కడ వెళ్తున్నా? బయటికి వెళ్తున్నా. రవి గారు, మీరు మల్లెపూ వాసన, గులాబీ వాసన, ఇంకే వాసన, ఇంకే వాసన బయటికి వెళ్తున్నారు. కానీ జాగ్రత్తగా చూస్తే, నా ముక్కి దిబ్బుడి వేస్తే, నాకు జలుబు చేస్తే నా దగ్గరే ఆ వాసన లేదు కాబట్టి ఇప్పుడు అది బయట లేదు. క్లియర్గా ఉంది, మళ్ళీ చెబుతున్నాను అనుకోకండి, వార్తవారు మళ్ళీ చెబుతున్నాను అనుకోకండి. ఇప్పుడు నేను ఎక్కడ వెతుకుతున్నానంటే, ఎంతకాలం బయటే గులాబీని, గులాబీ వాసన కోసం, మల్లెపూ వాసన కోసం బయట వెతుకుతున్నా కదా. ఎక్కడుంది? పరమాత్మ. ఎక్కడ వెతుకుతున్నా? గులాబీ పువ్వు, మల్లెపూవు లాగానే వెతుకుతున్నాను నేను. ఎక్కడున్నారు? వాసనే బయట, దానికి సంబంధించిన సమస్తము నా లోపల ఉంటే బయట తాలూకా సంబంధించిన సమస్తము కూడా నా దగ్గరే ఉండి ఉండవాలి. ఏ పరమాత్మ అయితే సృష్టిని చేశాడో, ఏ జ్ఞానం అయితే అది ఉందో, అది కూడా నా లోపలే ఉండాలి. అయిందా రవి గారు? ఇప్పుడు నేను దాన్ని వెతికినట్టే పరమాత్మను కూడా బయట వెతుకుతున్నాను. అర్థమైంది. సరే, ఇది వాసన అనే మాటకు అర్థం ఏమిటి అంటే, మరి ఈ వాసన బయట వెతుకుతున్నాను కాబట్టి నా లోపలికి వచ్చాను నేను. వాసన మరి నా లోపల వాసన ఉంది, మల్లెపూ వాసన ఏముంది అక్కడ? వాసనకి ఆధారమైందే ఉంది, కానీ వాసన లేదు. ఒకవేళ వాసన అక్కడే ఉంటే బయటికి ఎందుకు వెళ్తా? అట్లా బయట ఉంది అనిపించడం పేరే మాయ, వాసనకి కారణం మాయ. మీకు అర్థమైందా? నా దగ్గరే ఉండి నేను బయటికి ఎందుకు వెళ్తా? అదేదో సామెత ఒకటి ఉందిలేండి, నా దగ్గరే ఉంటే నేను బయటికి ఎందుకు వెళ్తా? నువ్వు విచారణ చేయలేదు కాబట్టి అట్ట అనిపించింది. ఇప్పటిదాకా మల్లెపూలో వాసన ఉంది, నాకు తెలియట్లేదు లోపం మల్లెపూదా మరి నాదే అన్నది. ఓ డాక్టర్ చెబుతున్నాడు లోపం అక్కడ లేదు నాన్న, ఇక్కడే ఉంది. ఆ తర్వాత తెలిసింది ఏంటంటే, కొంచెం మళ్ళీ ఆలోచన విచారణ చేస్తే మల్లెపూ వాసన కూడా గ్రహించడానికి నా దగ్గరే ఉంది కానీ అక్కడే లేదన్న విషయం తెలిసిపోతుంది. సింపుల్, ఇది ఇందులో పెద్ద ఇట్లా ఒక్కొక్క అడుగు వేయటం, అనిపించటం, వేయాలి అనిపించడం పేరు జ్ఞానం. అట్లా తెలుసుకున్న తర్వాత ఇక్కడే ఉంది అని అనుకున్నాక, ఇదే వాసనే ఇక్కడ ఉండేటట్టయితే పరమాత్మ కూడా అక్కడే ఉండి ఉండాలి. ఉన్నాడు. ఎట్లా ఉన్నాడు పరమాత్మ? అన్ని వాసనలకి ఏ సుగంధమైన గ్రహించడానికి పరబ్రహ్మ ఉంటేనే గ్రహిస్తున్నాం కాబట్టి ఇతరమైతే గ్రహించాలి. చూడండి, జ్ఞానం లక్షణం ఎట్లాంటిది అంటే రవి గారు, ఈ జ్ఞానం ఎట్లా ఉంటుందంటే, విడిగా లేనిది, తనయే ఉన్నది. విడిగా లేదు అక్కడ, తనయే ఉంది. తనై ఉన్నది, తనుగానే ఉండటం, దాని పేరే అనుభవం.
తనుగా ఉండటం పేరు అనుభవం కానీ ఇప్పుడు చూడండి నేనున్నాక నాకు వాసన తెలుస్తుంది నేనున్నాక నాకు దృశ్యం కనపడుతుంది నేనున్నాక నాకు అది నాకు ఇది ఏదో అనంతంగా ఏదో వైవిధ్యం ఉంది ముందు నేనుండాలి అందుకే ఆ చెబుతున్నారే నాకు వాసన రావట్లేదు అయ్యో నాకు వాసన వచ్చిందంటే అంటే నేను నాకు నాకు అని వాడుతున్నారు ముందు ఒకటి అది ఉండాలి తర్వాత ఇవన్నీ అయితే చిత్రం ఏంటంటే మనం కొద్దిగా నిశ్చితంగా చూడకపోవటం వల్ల బయట ఉంది అనుకుంటున్నాం బయట ఉంది అను అంటే మరి ఇప్పుడు లోపలే ఉన్నాయా అని అన్నారంటే లోపల వాసనలు ఉన్నాయా అంటే మరి అనేక రకాల వాసనలు ఉన్నాయా అంటే ఒక స్థాయిలో ఉండవచ్చేమో కానీ జాగ్రత్తగా చూస్తే వాసనకి పుట్టుక అక్కడే ఉంది రంగుకి అసలు సమస్త ఇంద్రియ శక్తులకి పుట్టుక ఆధారంగా అదే ఉంది అన్నది అర్థం అవటం పేరే పరమాత్మ పరిశోధన శోధన అక్కడ అంత బయట వెతకటానికి లేదు బయట సరే వాసనలు ఉన్నాయి బాగానే ఉంది బయట పరమాత్మ ఉన్నాడు వెతుకుతున్నా తెలియట్లేదు నాకు ఇప్పటికీ తెలియట్లేదు పుస్తకాల్లో కానీ ఉపనిషత్తుల్లో వాళ్ళందరూ కూడా లోపల అందుకు అమ్మవారు చెప్పినట్టుగా అమ్మవారి మంత్రాల్లో అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సదుర్లభ అని అన్నారంటే అర్థం ఏంటంటే అందరూ అదే చదువుతున్నారు కాబట్టి ఏం చేయాలంటే ముందు చిన్నగా విచారణ చేయాలి విచారణ చేసిన తర్వాత ఏమైంది ఇందే పరమాత్మ ఏం చెబుతున్నాడంటే నువ్వు అనుకునేటువంటి వాసనలు అక్కడే ఉన్నాయంటే నువ్వు అనుభవించేది నువ్వు అంటే ద్రష్ట దృక్కు దృశ్యం మూడు త్రిపుటి అంతా ఒకటే పరబ్రహ్మంలోనే ఉంది విడిగా లేవు ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే బయట వెతకొద్దు ఇప్పుడు లోపలికి వచ్చాక ఏం చేయాలి లోపలికి వచ్చాక చూస్తే ఏమవుతుంది చిత్రం ఏమిటి అంటే బయట ఐదు ఇంద్రియాలుగా ఉంది ఐదు పనితీరులుగా శ్రమ విభజన ఐదు రకాలుగా పనిచేస్తుంది మనసు బయటకు వచ్చాక ఐదు రకాలుగా చూపు ద్వారా ఇది ద్వారా పనిచేస్తుంది దాన్ని లోపల ఉందని గ్రహించిన తర్వాత ఏం చేస్తుందంటే ఐదు ఒకటి అయిపోయి ఒకటిగా పనిచేస్తుంటాం ఎట్లా మన భగవద్గీతలో చెప్పేటప్పుడు పరమాత్మ శ్రీకృష్ణుల వారు జగద్గురు అర్జునుల వారికి విశ్వరూప దర్శనం చేయించారు విశ్వరూప దర్శనం చేసినప్పుడు ఆయన ఏం చేశారు అర్జునుల వారు చూస్తున్నప్పుడు ఏమైంది ఆ పరమాత్మ మళ్ళా అనంత విశ్వము మళ్ళీ అర్జునుడు తను కూడా మళ్ళీ అక్కడే తను ఈ చూస్తున్న వాణ్ణి కూడా అక్కడి నుంచే చూస్తున్నాడు ఇక్కడే ఎట్లా చూస్తున్నాడు ఇక్కడే రహస్యం ఉంది యోగ రహస్యం అర్జునుడు విశ్వరూపాన్ని చూడటం కాదు విశ్వరూపంలో తన్ని కూడా విడిగా ఉండి చూడటం పేరు విశ్వరూప దర్శనం విశ్వరూప దర్శనం అంటే అర్థం ఏంటంటే వి స్వరూప దర్శనం అది కృష్ణ దర్శనం అది యోగ దర్శనం అర్జునుడు కృష్ణుణ్ణి బోధ వింటున్న అర్జునుణ్ణి కూడా చూస్తున్నాడు ఈ చూసే దృక్ ఏదైతే ఉందో ద్రష్ట ఏదైతే ఉందో దానికి విశ్వరూప దర్శనం అని పేరు కానీ చూసిన దానికి కాదు నీకు అర్థమైందండి అది విశ్వరూప దర్శనం అట్లానే ఈ ఐదు శక్తులు బయట ఐదు రకాలుగా పనిచేస్తున్నాయి కొంత మనకి అనుమానం ఉండొచ్చు వేరు అనిపించవచ్చు ఇక్కడే ఉంది అని మనం ఒక ప్రయాణం చేసే నిజమే కదా కోవిడ్ వచ్చాక నాకు ముక్కు వాసన లేదు ముక్కు వాసనలో వస్తువులు లేదు అంటే నా దగ్గరే ఉంది కొద్దిగా కొంచెం నిమ్మళంగా ఆలోచిస్తే వాసన అనేటువంటి అందుకనే అంటారుగా మీకు ఆ రుచి గ్రంథులు పోయినాయి వాసనా గ్రంథులు పోయినాయి ఆ వాసన గ్రంథి పోవటం వల్లే మీకు తెలియట్లేదు అంటున్నారంటే వాసన గ్రంథి పరబ్రహ్మలో భాగం కాదు నువ్వు పరబ్రహ్మమైతే అది నీలో భాగమే అయితే నువ్వు పరబ్రహ్మమే దాని యాక్టివేషన్ లేదు అది జ్ఞానం నువ్వు ఉన్నావు పంచ ఇంద్రియాలు ఉన్నాయి పంచ ఇంద్రియ శక్తులు ఉన్నాయి ఇంద్రియ శక్తులు వ్యక్తం కాకపోతే లేదని చెబుతున్నావంటే లేదని చెప్పేవాడు పరబ్రహ్మము ఉంది అని చెప్పేవాడు పరబ్రహ్మము ఉంది లేదు అని దానికి మాత్రమే పరిమితమైన వాడే జీవుడు అదే బంధము అదే
వాసన మీ వాసన అంటే అర్థమైంది జీవుడు జీవుడు అంటే అదే ఇక్కడ కాదు అనుకున్నది జీవుడు ఇక్కడే అనుకునేవాడు శివుడు అందుకని అక్కడికి లోపలికి వెళ్ళి కొద్దిగా లోపలికి వెళ్ళటం అంటే ఆలోచన సరిగ్గా చేసుకోవటం అన్న లోపలికి వెళ్ళటం అనే మాట అంతర్ముఖం అవటం అంటే మనోమూలంలోకి వెళ్ళటం అంటే విచారణ చేస్తే ఏం తెలుస్తుందంటే సరిగ్గా సరైన అవగాహన చేసుకోవటం అని మళ్ళీ యోగంలో ప్రాణాయామంలో భక్తిలో తాదేమ అది వేరు వేరంటే వేరేం కాదు అది ఒక విధానం ఇదొక విధానం ఇప్పుడు లోపలికి జాగ్రత్తగా చేస్తే ఐదుగా విడిపోయినా ఐదు రకాల పంచేంద్రియ శక్తులుగా మారిన పనిచేస్తున్నది ఒకటే ఒకటే ఐదు ఇంద్రియాలు కలవటం వల్ల ఐదు రకాలుగా మారింది కరెంటు స్పీకర్స్లో చేరి ఒకలాగైంది మైక్లో చేరి ఒకలాగుంది వైర్లో చేరి ఒకలాగుంది మీకు అర్థమవుతుంది సార్ అందుకని భగవాన్ ఏం చెప్పారు మనసే ఒక చోట బుద్ధిగా ఒక చోట చిత్తంగా ఒక చోట అంతఃకరణంగా ఒక చోట నేను పిలువబడుతుంది ఒకటే ఆ మనసే ఇంద్రియ శక్తులను వదిలిపెట్టినప్పుడు ఆత్మగా పిలువబడుతుంది దాన్నే చిత్తశుద్ధి అన్నారు ఇంద్రియ శక్తుల్ని అర్థం చేసుకోవటమే ఇంద్రియ శక్తులను వదిలిపెట్టం వదిలిపెట్టడం అంటే ఏమండి నేను ఇంద్రియ శక్తులు వదిలిపెట్టి నాకేం తెలియదా అట్లా కాదు తెలుసుకుంటూ వదిలిపెట్టి అర్థం చేసుకొని ఉండటం పేరు సహజ సమాధి అట్లా తెలియకుండా పోతే నిద్ర అవుతుంది నిద్రలో కూడా ఇంద్రియ శక్తులు ఏమి లేవు వినపడదు కనపడదు స్పర్శ తెలియదు ఏమి తెలియదు లేచుండి నీకు ఇంద్రియ శక్తులు ఏమిటో అర్థం చేసుకుంటే దాని పనితీరుని అర్థం చేసుకుంటే దానికి జ్ఞానమని దానికే యోగమని దానికే ఆత్మదర్శనమని ధ్యానమని పేర్లు మా అదే వెంకటేశ్వర అందుకని గురువు గారు ఏం చెప్పారు సద్గురు శివానంద గురుదేవులు గారు నీకు శివుడి మీద నమ్మకం లేదు పర్లేదు రాముడు అనుకో రాముడి మీద నమ్మకం లేదు కృష్ణుడు అనుకో ఎవరి మీద నమ్మకం లేదు కానీ ఒకటిగా ఉండి మాట్లాడే స్పీకర్ మాత్రం ఒకటే ఆ వస్తువే అని చెప్పి సద్గురు శివానంద గురుదేవులు అంటే లోపల వెళ్ళాక ఏమవుతుందంటే ముందు ఐదు ఐదు నాలోనే ఉన్నాయని నాలోనే ఒకటే ఐదైందని ఒకటే ఐదైందని అవగాహన చేసుకుంటూ పోతే ఒకటికి మిగిలి ఒకటి మాత్రమే మిగులుతుంది ఆ ఒకటి ఏం చేస్తుంది అంటే తెలిసింది అంటుంది తెలియదు అంటుంది అజ్ఞానం అంటుంది జ్ఞానం అనేది మాత్రం ఇంద్రియాల ద్వారా అంటుంది కాబట్టి ఇంద్రియాలను అర్థం చేసుకుంటే అనటం అనకపోవటం అనే మాటలే తప్పితే ఇప్పుడు చూడండి నాకు పొద్దున అనిపించింది అక్షరాలు ఉన్నాయి దేన్ని ఆధారం చేసుకొని ఉన్నాయి ఒక కాగితాన్ని లేదా శబ్దాన్ని అనుకోండి కాగితం నన్ను ఆశ్రయించుకొని నన్ను ఆధారం చేసుకున్న అక్షరాలు ఉన్నాయి లేకపోతే అక్షరానికి ఉనికి ఉందని అందరు పేపర్ అనుకుంటా అక్షరం ఏమనుకుంటుందంటే నేను లేకపోతే పేపర్కి ఏం విలువ ఉంది తెల్ల కాగితమే కదా నేను ఉండటం వల్ల ఆ కాగితానికి విలువ ఉందని అక్షరం రెండు ఆలోచనల భాగమే అట్లా జాగ్రత్తగా ఆలోచించు ఎందుకు ఇంద్రియ జ్ఞానము ఇన్ని ఎందుకు వచ్చినాయి అంటే దీన్ని ఆశ్రయించుకొని ఈ జ్ఞానం ఉందో జ్ఞానము చూడండి మాటల్లోనే జ్ఞానము ఇంద్రియ జ్ఞానము జ్ఞానం ఉంటే కానీ ఇంద్రియ జ్ఞానాలు తెలుస్తాయి నాకు వాసన తెలియట్లేదు అనాలంటే అనేవాడు ఒకడు ఉండి అది పరబ్రహ్మం వాసన ఇంద్రియాలకి సంబంధించింది మీకు అర్థమవుతుంది నాకు తెలియట్లేదని నువ్వు వాసన అంటున్నావు నాలోనే కూడా అని ముందు తెలుసుకో ఈ తెలుసుకునే వస్తువు అది అని తెలుసుకో మూడే 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 మెట్లు అదే నువ్వు ఆరాధి అందుకే గురువుగారు ఏమన్నారు ఆ వస్తువు నువ్వే ఏ వస్తువే లేదు కొన్నది ఒకటే అదే గురుతత్వం అన్నారు అసలు ఆ గురుతత్వం అనే మాటకు అర్థం ఏంటో తెలుసా మీకు వాసన తెలియట్లేదు తెలియట్లేదని చెప్పాలంటే తెలియాలిగా అది గురువు మీరు తెలిసిందని చెబుతున్నారు కదా చెప్పడానికి తెలియాలిగా అది గురువు అయితే మనం ఏం చేసామంటే అట్లా తెలుసుకుంటున్నామని చెప్పి ఈ తెలియటం తెలియపోవటాన్ని గురించి మనం జ్ఞానమనే గురువు అని అంటున్నాం కాదు జ్ఞానమే అజ్ఞానానికి ఆధారము జ్ఞానమే జ్ఞానానికి ఆధారము జ్ఞానమే అజ్ఞానం అంటే తెలియపోవటం ఏదైనా సరే జ్ఞానం అంటే ఏదైనా తెలియటం మళ్ళీ ఇంకొక మెట్టు పైకి ఎక్కితే
జ్ఞానమంటే తెలియటం తెలియపోవటం కాదు, తెలుసుకోవటానికి ఆధారమైంది. తెలియటాన్ని తెలుసుకోపోవటానికి ఆధారమైనది ఏదైతే ఉందో అది జ్ఞానం అంటే. తెలుసుకోవటానికి తెలియపోవటానికి మనం ఏం చేస్తున్నాం? తెలుసుకోవటాన్ని తెలియకపోవటాన్నే మనం జ్ఞానం అనుకుంటున్నాం. కాదు, తెలుసుకోవటానికి తెలుసుకోకపోవటానికి తెలియకపోవటానికి ఆధారమైన వస్తువు ఏదైతే ఉందో అది నువ్వే, అది జ్ఞానం. ఇంకా జ్ఞానాన్ని నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఇది వాసన నాలో పరబ్రహ్మములో భాగమే అని ఎప్పుడైతే అర్థమైందో, వాసన అంటంలో ఈ ప్రపంచానికి సంబంధించింది అయితే అది కూడా నీలో భాగమే, అది కూడా నాలో భాగమే అయినప్పుడు ఇక నువ్వు దీన్ని అడగవు. ఏది చివరికి ఈ ప్రపంచం అనే మాట, ఈ మూడు జగత్తు, జీవుడు, ఈశ్వరుడు, ఇది జ్ఞానం. జ్ఞానం అంటే తెలుస్తున్నాయి కాబట్టి జ్ఞానం అంటున్నా. ఎవరు? జగత్తు, జీవుడు, ఈశ్వరుడు. నీవు ఈ మూడు నీకు తెలుస్తున్నాయా? తెలుస్తున్నాయి కదా. ఈ మూడు తెలియటం అనే గుణం మీద తెలుస్తున్నాయి, తెలియటం అనే లక్షణం మీద ఇవన్నీ తెలుస్తున్నాయి. ఆ తెలియటం అనే లక్షణముల వల్ల ఇవి తెలుస్తున్నాయి కాబట్టి, తెలియటం అనే లక్షణం వల్ల ఈ మూడు తెలుస్తున్నాయి. ఆ తెలియటం అనే లక్షణం లేకపోతే ఈ మూడు తెలియవు. కాబట్టి పరబ్రహ్మం అంటే అది. పరబ్రహ్మమే దీనికి ఆధారంగా ఉంది అనే మాటకు అర్థం. ఈ ప్రపంచానికి అన్నిటికీ పరబ్రహ్మం ఆధారంగా ఉందంటే, తెలియటం అనే ఒకనొక ఎలిమెంట్ లేకపోతే ఈ సృష్టిలో ఏది తెలియదు, ఏది తెలియదు. ఆ తెలియటం అనే గుణము అందరికీ ఉంది, అందరి దగ్గర ఉంది. అంటే నా ఎందుకు నాలోనే అని తెలియాలి అని అంటే అర్థం ఏంటంటే ఆశపోవటం, ఆశపోవటానికి, అజ్ఞానం పోవటానికి. నా దగ్గరే వాసనా గ్రంథులు ఉన్నాయని నాకు తెలిస్తే సైన్స్ అయింది. వాసనా గ్రంథులు వేరు నేను వేరు అనుకుంటే కొంత అజ్ఞానం అయింది. వాసనా గ్రంథులు నేను వేరు కాదు అని తెలిస్తే అది పరబ్రహ్మ జ్ఞానమైంది. ఇంతే సార్, ఇది భగవాన్ చెప్పిన వాసన గురించి మీకు అర్థం. అనుమానం జాగ్రత్తగా ఆలోచించండి. ఐదు శక్తులు వాసన, రంగు, రుచి, వాసన ఉన్నాయి. ఐదు ఇంద్రియ శక్తులు, ఐదు ఇంద్రియ శక్తులు ఐదు వేరు వేరే ఒకటే, వేరు వేరే. రంగు రుచి కాదు, రుచి వాసన కాదు కదా, కాదు కదా. సరే, మీరు గమనించారో లేదో, వాసన పోయినప్పుడు రుచి కూడా తగ్గిపోతుంది. ఒకదాని గుర్తుపట్టడానికి అది ఒక ఆధారం. సరే, అది పర్లేదు, అంత పెద్ద గంభీరంగా ఆలోచించక్కర్లేదు. కానీ ఐదు ఐదు వేరుగా ఉన్నాయి కానీ ఈ ఐదింటిని గుర్తుపట్టే మీరు ఒకళ్ళ వేరు వేరుగా తేపతేప గుర్తుపడుతుంటారా? ఒక్కడే ఐదింటిని గుర్తుపడుతున్నాడు. ఏవి? ఐదు ఇంద్రియ శక్తుల్ని. దీన్నేగా జీవనం అంటే, జీవంటే ఇదేగా. జీవంటే ఈ ఐదింటి ద్వారా జీవిస్తూ వెళ్ళిపోయి, అది అవతల ఏదన్నా కావచ్చు, భేదం ఉండొచ్చు జీవన శైలిలో. ఐదు ఉన్నాయి, ఐదింటిని నేను గ్రహిస్తున్నా, ఐదింటిని నేను గ్రహిస్తున్నా వేరువేరుగా, అవి వేరు వేరు, నేను ఒక్కడే, నే అది పరబ్రహ్మ. పరబ్రహ్మమే ఏం చేస్తుంది? ఈ ఐదింటిని గ్రహిస్తుంది. ఆ గ్రహిస్తున్నప్పుడు నేనుంటుంది, గ్రహిస్తున్నప్పుడు నేనుంటుంది. ఇప్పుడు అవి అందులో భాగమే, అందులో భాగమే అన్నది ఒకటి. ఇంకా నేనేం చెప్పదలుచుకున్నానంటే, నాకు వాసన తెలుస్తుంది నేనే, నాకు కనపడుతుంది నాకే, అంతే. నాకు కనపడది, నాకు వాసన వచ్చింది, నాకు నాకు అని చెప్తాను. అది ఐదు మార్పుల్ని తను తెలుసుకుంటుంది. అదే గారు, ఐదు ఐదు వేరుగానే ఉన్నాయి, ఇది అట్లనే ఉంది. ఇప్పుడు నేను అనేది ఏమిటంటే, తెలియటం, తెలియకపోవటం. అసలు తెలియటం అంటే ఏంటి? జ్ఞానం అంటే ఏమిటి? ఈ ఐదింటిని గ్రహించటమేగా, వేరువేరుని. ఈ ఐదు వేరువేరే అయ్యి ఉండొచ్చు, నేను గ్రహిస్తున్నాను దాన్నేగా మీరు మెలకు అంటున్నారు. మెలకు అంటే ఏంటి? లేచి ఇవన్నీ ఈ ఐదు ఇంద్రియాల పనితీరునేగా మీరు అనేది, నేను అనేది అయిందా రవి గారు? ఈ ఐదు లేకపోతే ఏమవుతుందండి? ఐదు ఒకసారి పోవాలి, ఒకటి పోవటం కా. ఐదు లేవు అనుకోండి, నేను లేదు. ఐదు తెలిసింది అనుకోండి, నేనుంది. ఈ నేనెవరు?
పరబ్రహ్మం అంటే పరబ్రహ్మమే అన్నీ తెలుసుకుంటుంది, పరబ్రహ్మమే అన్నీ పోగొట్టుకుంటుంది. ఒకటే ఉంది, అది ఆత్మవస్తువు. అదే దాన్నే నారాయణమూర్తి అన్నారు, దాన్నే శివుడు అన్నారు, దాన్నే పరబ్రహ్మం అన్నారు, దాన్నే నువ్వు అన్నారు, దాన్నే గురువు అన్నారు. తెలుసుకునేది ఒకటే, తెలిసేవి అనేకం. తెలుసుకునేది ఒకటే, తెలుసుకునేవి అనేకం. తెలుసుకునేది ఒకటే, ఇంద్రియ శక్తులు ఐదు. ఒక శక్తికి ఐదు శక్తుల, ఒక శక్తిలోనే ఐదు శక్తులు ఉన్నాయా? ఒకటే అనేకాన్ని తెలుసుకుంటుంది, అనేకాన్ని తెలుసుకుంటుంది కాబట్టి తను తెలుసుకోవాలనుకుంటుంది. అనేకం తెలియకపోతే తను కూడా తనకు తెలియదు. ఈ విషయం తెలియటం పేరే జ్ఞానము. తెలియటం తెలియకపోవటం జ్ఞానం కాదు, తెలియటం తెలియకపోవటం తెలియటం పేరు జ్ఞానం. మీరు తెలుసు అంటున్నారు, అది మీ జ్ఞానం. నాకు తెలియదు అంటున్నాను, అది జ్ఞానం. తెలియటము తెలియకపోవటము తెలియటం పేరు జ్ఞానం. తెలియటం ఏమిటి అని కాదు, ఎవరికి అని కాదు, పరబ్రహ్మానికి, నీకు నాకు కాదు. ఇది అద్భుతమైనటువంటి. ఏం చేయాలండి? ఏం చేయక్కర్లేదు. చెయ్యొచ్చు, పారాయణం చేసుకోవచ్చు, ప్రవచనం వినొచ్చు, జీవనం చేసుకోవచ్చు, కానీ ఎరుకతో ఈ ఎరుకతో ఈ ఎరుక నాలో నాలో అని. అందుకని నాకు వాసన తెలియట్లేదు అంటారే తప్పితే, వాసన వస్తువులో ఉంది అనుకోవటం ఏముంది? డాక్టర్ దగ్గరికి వెళితే చెబుతాడు, ఇక నీ దగ్గర వాసన గ్రంథులు, రుచి గ్రంథులు, టేస్ట్ బర్డ్స్ అంటారు, అగ్గిపోయినాయి అంటారు. అయ్యో అది జబ్బు, నాలిక అక్కడే ఉంది, నాలికి రుచి లేదు, కన్ను అక్కడే ఉంది, కన్ను కన్నును చూసుకోలేదు. అట్టనే పరమాత్మని పరమాత్మని అంటే నువ్వు చూడాలనుకోవటం ఏం వద్దు. నువ్వు చూస్తున్నది నీలో భాగమే అనుకుంటే చాలు, లేదా నువ్వు చూస్తున్నదంతా పరమాత్మలో భాగం అనుకున్నా పర్లేదు. మీకు అర్థమైంది? ఇది అర్థమవటం పేరు అరుణాచల దర్శనం. అరుణాచలానికి వెళ్ళినా తప్పకుండా వెళ్ళవచ్చు ఆ క్షేత్రంలో. అక్కడ ఒకసారి ఆ ఛార్జ్ చేసుకొని హాయిగా పెట్టి అరుణాచలాన్ని నేను నా హృదయంలో దర్శించడం పేరే అరుణాచల దర్శనం. అదే గురు. నువ్వు గురువు కాకపోతే ఒకటే రవి గారు, నువ్వు గురువే ఇప్పటికీ, ఇప్పటికే నువ్వు గురువు. నీ తత్వమే గురుతత్వం, కాబట్టే నీ జ్ఞానం వస్తుంది. నువ్వు గురువు కాకపోతే నీకు ఏ జన్మలో కానీ ఎప్పటికీ కానీ నీకు జ్ఞానము రాదు. నీ జ్ఞానాపేక్ష వచ్చినా, జ్ఞానం వచ్చినా, జ్ఞానం ఉన్న నువ్వు గురువు కాబట్టి, నువ్వు గురువుకి అభిన్నము. గురువుని ఆరాధించడం, ఆశ్రయించడం ఓ వ్యక్తి పూజ కాదు రవి గారు, వ్యక్తి పూజ కాదు అసలు. అది అది ఆలోచనలో భాగం. ఒకళ్ళు మల్లెపూని ఇష్టపడతారు, ఒకళ్ళు పెట్టుకుంటే తలనొప్పి వస్తుంది. ఆ తలనొప్పి వాళ్లలోనే భాగం, ఆ వాసన వాళ్లలోనే భాగం. ఒకళ్ళు ఆనందపడతారు, మైమరిచిపోతారు ఆ మల్లెపూలకి, అది వాళ్ళలో భాగమే. భేదమల్ల మనం ఏం చేస్తున్నామంటే మళ్ళీ పూలు చూస్తున్నాం, బయట వెతుకుతున్నాం పరమాత్మని. పరమాత్మని బయట వెతకటం కంటే నాలో ఉన్నాడనే విచారణ చాలా ఉత్తమోత్తమైన. అన్నీ చేసుకోవచ్చు, పారాయణం చేసుకోవచ్చు, పూజలు చేసుకోవచ్చు, నామాలు చదువుకోవచ్చు, ధ్యానం అన్నీ చేసుకుంటూ కూడా విచారణ ఏమో. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు వాసన తెలియట్లేదు, ఏం అజ్ఞానం అది? నా బాగా నాకు వాసన తెలియట్లేదు. తెలియాలి మరి, తెలియపోతే రుచి వాసన లేకపోతే జీవనమే ఉందండి? కాబట్టి అవసరం నాకు, కాబట్టి జ్ఞానం కూడా అవసరం. రుచి అనే జ్ఞానము రవి గారు చూడండి, ఒక మాట చెబుతా ఎంత అద్భుతంగా ఉంటుందో జ్ఞానం అంటే. నాకు స్పర్శ జ్ఞానం పోయింది, వాసన జ్ఞానం అనరు కానీ స్పర్శ జ్ఞానం పోయింది. మిగిలిన నాలుగు కూడా అట్లాంటివి. జ్ఞానము అంటే ఏమిటో తెలిసిందండి? ఆ తెలియటం అనే వస్తువే గురువు. అది నువ్వెవరికి, నువ్వు ఎవరిని ఆశ్రయించట్లేదు. అది లేకపో అసలు నువ్వెవరిని ఆశ్రయించాలని అది ఉంటేనే, నువ్వు వదిలిపెట్టాలని అది ఉంటుంది. కాబట్టి నువ్వు వదిలిపెట్టవలసింది, ఆశ్రయించవలసింది ఆ భావాన్ని. కానీ నీ గురువు నువ్వు ఎప్పుడు వదిలిపెట్టలేవు, నువ్వు గురువుకి నువ్వు భిన్నంగా ఎప్పుడూ ఉండలేవు, ఏ జీవి ఉండలేదు. ఈ విషయం గుర్తుపెట్టు. నాకు స్పర్శ జ్ఞానం పోయింది డాక్టర్ గారు అంటున్నాడు. స్పర్శ అనే జ్ఞానము
అదొక జ్ఞానము, ఉన్నవాడు జ్ఞానే, స్పర్శ అనే ఒక జ్ఞానము. మీకు అర్థమవుతుందా? స్పర్శ ఒక జ్ఞానము, పంచ ఇంద్రియాశక్తులు పంచ ఇంద్రియ శక్తులు జ్ఞానమే. జ్ఞానానికి పంచ ఇంద్రియ శక్తులు జ్ఞానాలు, కానీ ఈ ఒక జ్ఞానం చాలు అని రావటం పేరే తృప్తి, దాని పేరే ముక్తి, దాని పేరే జ్ఞానము. అది చిన్నగా ప్రయాణం. ఇవ్వ నాకు వాసన తెలియట్లేదు డాక్టర్, ఏం లేదు నాన్న, అది వస్తువులు ఏమన్నా ప్రాబ్లం ఉందా, ఏం లేదు నాన్న, నీ దగ్గరే ఉంది, ఏం జరిగింది డాక్టర్ గారు, అందులో లోపల ఏవో వాసన గ్రంథులు ఉంటాయి, ఆ గ్రంథులు పనిచేయట్లేదు జలుబు వల్ల, ఓ అయితే మందిద్దాం, తగ్గిపోయాయి, నాట్రో మోర్ ఇచ్చాను తగ్గి, ఇంకా తెలియట్లేదు నా, ఆ మెదడులోనే పోయింది, మెదడులోనే అది ఇంకా నీకు రాదు, ఇంకా నీకు ఎప్పటికీ వాసన తెలియదు, నీకు ఎప్పటికీ కళ్ళు కనపడవు. ఇది చెబుతున్నాడు. ఇది జ్ఞానమా అజ్ఞానమా, దేనికి సంబంధించింది? నువ్వుండి ఇవన్నీ అడుగుతున్నావా? అవన్నీ ఉండటం చేత నువ్వు అడుగుతున్నావా? నువ్వుంటేనే అవన్నీ ఉన్నాయి, అవి ఉండటం చేత నువ్వు అడగటం కాదు. నువ్వు ఎందువల్ల దేన్నైనా అడుగుతున్నావో, అడుగుతున్నది పోయిందాని గురించి అడుగుతున్నావు, ఉన్న జ్ఞానంతో పోయిందాని అడుగుతున్నావు, లేని జ్ఞానాన్ని ఉన్న జ్ఞానంతోనే అడుగుతున్నావు. నీకు లేని జ్ఞానం రావాలనుకోకు, ఉన్న జ్ఞానం సరిపోతుందని గురువు చెబుతున్నారు. ఇది గురుబోధ. అర్థమైందా సార్? నమస్కారం.